సార్ ఇంకొక విషయం కూడా చెప్పారు చంద్ర వంశము సూర్యవంశము నక్షత్రం అండ్ వంశం అని ఏంటి సార్ ఇవి వారి కాన్సెప్ట్లో వారి ఉద్దేశం ఏంటి అన్నట్టు వాటిని ఏం చెప్పారు సార్ వాటిని కాన్సెప్ట్ అంటాం ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా సబ్జెక్టు ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా ఉంటుంది సార్ అంటే తక్కువ టైంలో తక్కువ మాటలతో ఎక్కువ మెసేజ్ పోతుంది టైం తక్కువ మాటలు తక్కువ మెసేజ్ ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే అయితే ఈ చంద్రవంశము సూర్యవంశము నక్షత్ర వంశం ఎందుకు చెప్పింది సార్ అంటే అది నిజంగా కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన స్థితిలో జీవించగలుగుతాం ఆత్మవిజ్ఞానిగా మనం ఎదుగుతాం ఎదుగుతాం ఆత్మవిజ్ఞానానికి ఎదుగుతాం మనం రైట్ చంద్రవంశం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే దాన్ని చంద్రుడు సొంతంగా ప్రకాశించాడు సూర్యుని మీద ఆధారపడి ఉంటాడు ధ్యానం చేయని వాళ్ళందరూ మీద చంద్రవంశంలో ఉంటారు చంద్రుడులాగా ఎట్లా వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు అంటే దేవుడు ఇస్తాడు తల్లిదండ్రులు ఇస్తాడు లేదంటే భర్త మీద భార్య ఆధారపడి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడము లేదంటే జబ్బు వస్తే డాక్టర్ మీద ఆధారపడి ఉండడము ఏమన్నా నీకు అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించడము అంటే ఎటు తిరిగి ఇతరుల మీద ఆధారపడి ఉంటాడు ధ్యానం చేయకపోతే మనవుడు సో ఎవరో వచ్చి ఏదో చేయాలి నా సమస్యకు పరిష్కారం బయట ఉంది బయట ఉంది ఎస్ కరెక్ట్ సూర్యుడి మీద ఎట్లా చంద్రుడు ఆధారపడి ఉన్నాడో ఇతరుల మీద ఆధారపడి జీవిస్తుంటాడు ధ్యానం చేయకపోతే ధ్యానం చేయనప్పుడు చంద్రవంశంలో ఉంటాం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాం ఏదో ఒక దశలో ఆధారపడుతూ ఏం చేస్తుంటాడు అంటే చంద్రుడు ఎప్పుడు ఒకేలాగా లేడు అమావాస అంటే చీకటికి వెళ్తున్నాడు మళ్ళీ వెలుతురులోకి వస్తున్నాడు చంద్రుడు అంటే మనసే కాదు సార్ మనసు మనసు మీద ఆధారపడి ఉంటుంది శక్తి అయితే ఆ చంద్రుడు ఎట్లయితే అమావాస్య పున్నమి అమావాస్య అయిపోయినాక కొంత కొంత వెలుతురులోకి వస్తుంటాడు ఒకసారి ఇంకా వారం అయినాక ఇంకా ఎక్కువ వెలుతురు ఇంకా పద్నాలుగు రోజులకు పూర్తి వెలుతురులోకి వస్తున్నాడు మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడ పోతాడు చీకటి 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 చిన్న చీకటి పెద్ద చీకటి పూర్తి సంపూర్ణమైన చీకటికి వస్తున్నాడు కదా ఇక్కడ ధ్యానం చేయని వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే ఆ చంద్రుడు ఎట్లయితే అప్పుడప్పుడు చీకటి వెళ్తుడు ఎట్లా బ్యాలెన్స్ అవుతుందో వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాడంటే అప్పుడప్పుడు మనం ఆ అమావాస్యను దుఃఖంతో వలుచుకుందాం పౌనాన్ని ఆనందంతో వలుచుకుందాం ఈ మానవుడు అప్పుడప్పుడు చిన్న చిన్న దుఃఖాలు అనుభవిస్తుంటాడు అంటే తాళనొప్పి లేది కొన్ని జబ్బులు వస్తుంటాయి అవమానాలు జరుగుతాయి చిన్న చిన్నవి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని బాధపడుతుంటాడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే చంద్రుడు ఎట్లయితే పూర్తి చీకటి వస్తుందో అప్పుడప్పుడు పెద్ద దుఃఖాలు అనుభవిస్తుంటాడు క్యాన్సర్ వస్తుంది పెద్ద దుఃఖం మనసు చచ్చిపోతారు ఇబ్బందులు కూడా ఇంకా ఇబ్బంది కలిగించే లైఫ్ అనుభవిస్తుంటాడు హోటల్ చీకటి కంప్లీట్ చీకటి జీవితమే వేస్ట్ అన్న ఒక్కొక్కసారి వస్తున్నాడు మళ్ళీ ఎట్లా వస్తాడు చిన్న చిన్న ఆనందాలు సినిమా చూడడము ఎంజాయ్మెంట్ చేస్తుంటాడు అప్పుడప్పుడు కొంత కొంత అంటే ఆనందంలో జీవిస్తుంటాడు ఒక్కొక్కసారి ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు ఒక మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుట్టినప్పుడు పెద్ద జాబ్ వచ్చినప్పుడు మంచి శాలరీ వచ్చినప్పుడు నీకు లాభాలు వచ్చినప్పుడు ఎట్లా ఆనందపడుతుంటాడు అనమాట అంటే మానవుడు ఆ చంద్రవంశాల ఉండి చిన్న చిన్న దుఃఖాలు చిన్న చిన్న ఆనందాలు పెద్ద పెద్ద దుఃఖము పెద్ద పెద్ద ఆనందం పొందుతూ జీవితం గడుపుతుంటాడు